హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి కుటుంబ సభ్యులు యువకుణ్ణి కిరాతకంగా హత్య చేశారు నడి రోడ్డుపై ఇనపరాడ్లు కత్తులతో దాడి చేసి చంపేశారు సరూర్ లో జరిగిన ఈ హత్య నగరంలో సంచలనం సృష్టించింది రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు మర్పల్లి సమీపంలోని ఘానాపూర్లో ఉండే అస్రిన్ సుల్తాన ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు నగరంలోని ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న నాగరాజు వివాహం అనంతరం తన భార్యను తీసుకుని విశాఖపట్నం వెళ్లిపోయాడు ఎవరూ తమను వెంటాడ్డం లేదని భావించి ఐదు రోజుల కిందటే కొత్త జంట నగరానికి తిరిగి వచ్చారు సరూర్ నగర్ పరిధిలోని పంజా అనిల్ కుమార్ కాలనీలో నివాసం ఉంటున్నారు వీరి కదలికల్ని గుర్తించిన యువతి సోదరుడు తన స్నేహితులతో కలిసి నాగరాజు అశ్రిన్ ఇంటి నుంచి బయటకు రాగానే బైక్ పై వెంబడించి దాడి చేశారు వాహనం ఆపి నడి రోడ్డు మీద నాగరాజు తలపై విచక్షణారహితంగా ఇనుప రాడ్లు కత్తులతో దాడి చేశారు తలకు తీవ్ర గాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు దాడి జరుగుతున్న సమయంలో అశ్రిన్ తన భర్తను చంపవద్దంటూ కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది చేసుకున్నాం టెన్త్ క్లాస్ నుంచి కూడా రాజు నాగ్ క్లాస్ ఉంటాయి నాగ్ క్లాస్మెంటే రాజుకు ముస్లిం అవ్వడం అంటే చాలా ఇష్టం ముస్లిం అయితా అయితా అన్నాడు మా అమ్మ కాలం కూడా నేను ముస్లిం మా వాళ్ళ దగ్గర కూడా దూరం ఉంటా నేను పెళ్ళి చేసుకుంటా అంటే వినలేదు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి రాజు నాకు తెలుసు నాడి రోడ్డు మీద నా రాజుకి ఐదు మంది కొట్టింది సిగ్నల్ దగ్గర మా అన్న ఒకటి తెలుసు నా రాజుకు చెప్పకుండా నేను చచ్చిపోతే నాకు ఈరోజు బాగుండకుండా ఉండకుంటుండే నా రాజు మీద పడినా నాకు దెబ్బలు తగ్గాలని ఒక ఐదు మందిలో నాకు ఒకటి దుబ్బేస్తున్నాడు నాకు అంత బలం లేదు ఇంకొకడు కొడుతున్నాడు రాజు పా రాడ్లు ఇంత దొడ్డు దొడ్డు రాడ్లు మొత్తం నెత్తి పలు హెల్మెట్ ఉంది హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ ప్రేమ వివాహం అమ్మాయి సోదరుడు వాళ్ళ బంధువు కలిసి ఇతను ఇక్కడ సరూర్ నగర్ విషయాన్ని గమనించి వెంబడించి రాడ్తో మరియు చాక్ తో దాడి చేసి కొట్టి చంపడం జరిగింది పూర్తి వివరాలు సేకరించినాం అన్ని ఆధారాలు సేకరించినాం కేసు దర్యాప్తు జరుగుతోంది ఎఫ్ఐఆర్ నమోదయ్యింది తదుపరి విచారణ తర్వాత మిగతా వివరాలు నేను వెల్లడిస్తాను ఈ ఘటనతో ఆగ్రహం చెందిన భాజపా నేతలు నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు ఇక ఇదే ఘటనపై విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సరూర్ నగర్ లోని సంచలనం సృష్టించిన నవవధు భర్త నాగరాజు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు అయితే నవవధు సుల్తానా సోదరుడు బావ అతని బంధువులు హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు నాగరాజు నా నాగరాజు మృతదేహాన్ని ప్రస్తుతం ఉస్మానియా శవ కారాగారంలో భద్రప భద్రపరిచిన పరిస్థితి మరి కొద్దిసేపట్లో అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పజెప్ప అప్పజెప్పనున్నారు ఇందుకు సంబంధించి ప్రస్తుతం నాగరాజు తండ్రి శ్రీనివాస్ అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే మొత్తంగా నాగరాజు ఈ ఎప్పుడు వివాహం చేసుకున్నాడు వివాహం అంటే ఒక మూడు నెలలు అవుతున్నాయి సార్ అంత అంటే ఆ వివాహం జరిగిన తర్వాత నాగరాజుకు ఏమన్నా ఆమె బంధువుల నుంచి సుల్తాన బంధువుల నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా బెదిరింపులు బెదిరింపులు ఏం రాలేవు వాళ్ళన్న ఇష్టం లేకుండే వికారాబాద్ ఎస్పీ దగ్గర జరిగింది వికారాబాద్ ఎస్పీ దగ్గర రాపించినాము మోన్పేటు సర్కల్ షాప్ దగ్గర కూడా రాపించినాము మా పిలాన్కి ఏమన్నా అపాయం అవుతాయని చెప్పేసి అందు అంతకున్నారు వీళ్ళు ఇంతకున్నారు ఇక రాత్రి తొమ్మిది గంటలకు ఈ సంగతి జరిగింది నాగరాజు సుల్తానా ఇది సరూర్ నగర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఒకరో రెండు నెలలు ఒక మూడు నెలలు అవుతుంది సార్ అంతే అంతే హత్యకు ముందు అంటే ఇక నాగరాజు ఏమైనా మీతో చెప్పాడా అసలు త తన మీద ఏమన్నా దాడి జరిగే అవకాశం ఉందని అటువంటి విషయం ఏమన్నా మీతో చెప్పాడా ఆ విషయం ఏం చెప్పలేదు సార్ వాళ్ళ అన్న ఒప్పుకోనకొచ్చిండు అనేది చెప్పిండు అంటే ఒప్పుకోనకపోతే వద్దు విడిచిపెట్టేసే వదిలేసే అని చెప్పినాం సార్ వదిలేసే కావాలంటే రెండు లక్షలు కూడా ఇస్తామని చెప్పిన ఆమె వదలలేదు అయితే ఈ హత్య జరిగినట్టు మీకు ఎప్పుడు తెలిసింది నైటు తొమ్మిది గంటలు వచ్చి ఎవరు ఈ విషయం ఎవరు చెప్పారు తర్వాత అమ్మాయి ఏమన్నా మీతో హత్య జరిగిన తర్వాత ఏమన్నా మాట్లాడిందా ఫస్ట్ ఆమెనే చేసింది ఫోన్ ఆమె అమ్మాయి చేసింది నారాజుని ఇట్లా చంపేసింది ఇద్దరు బండి మీద పోతుండ్రంట ఆమెను నలుగురు వచ్చి ఆమెను ఒకరు గుంజుకపోయాడంటరు గుంజుకపోయి ముగ్గురు కలిసి ఇది చేసేసి ఒకరు ఈడ కొట్టిండ్రు గడ్డపర తోటి ఒకరి దించిండ్రు ఇది చేసారు ప్రస్తుతం నాగరాజు కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి మార్చరీ వద్దకు వారు చేరుకున్నారు అయితే నాగరాజు మృతదేహాన్ని బంధువులకు మరి కాసేపట్లో పోస్టుమార్టం తర్వాత అప్పగించనున్నారు అయితే ఇందుకు సంబంధించి నాగరాజు తల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎప్పుడు జరిగిందమ్మా వాళ్ళకి వివాహం ఎప్పుడు జరిగింది అప్పుడు ఏమో అది ఎవరు నా కారం తెలియదు ఎప్పుడేమ్మా పెళ్లి పెళ్లి అయిన తర్వాత నాగరాజు తనకి ఉన్న బెదిరింపులు అంటే నన్ను ఎవరు బెదిరిస్తున్నారు బెదిరియలేరు ఎవరు చెయ్యలేదు ఈ తర్వాత పోలీస్ స్టేషన్ లా రాసుకున్నారు కాయిదాలు ఫోటోలు దిగిన మనపేట మొదటి పోలీస్ స్టేషన్కి వచ్చినారు వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అన్న దగ్గర ఈ పిల్లకి నిలబెట్టి ఫోటోలు దించుకున్నారు వాళ్ళ అన్నది అమ్మలు ఏడుసే పో అన్న నేను రెండు లక్షలు అయితే ఇస్తా పో అమ్మా నీవు నీకు అయిన తల్లి నాకు ఆయన తల్లి నీకు ఆయన పిల్లని నాకు ఆయన పిల్లని నాకు విట ఆడవిల్లు ఉన్నది అంటే నేను పోను బిల్డింగ్ మీదకెళ్ళి బిల్డింగ్ మీదకెళ్ళి నేను చచ్చిపోతాను బట్టి చచ్చిపోతా అంటే సారే అని వాళ్ళు అల్లదమ్ములు ఎడిచి ఎక్కడ పోయినరు పిల్లలకి పిల్లలు దొరుకుని ఇంటికి ఇక్కడ వచ్చినాం మేము ఇక అంతే సంగతి అడిగినది వాళ్ళ సంత కడుపులో నింపుకున్నాడు అన్న ఇక ఇంత శుద్ధి వాళ్ళు మంచిగా ఉండరు వాళ్ళు మొగలు సారు వాళ్ళకి పరకు రాలేదు వాళ్ళు మొగలికి ఆ పిల్ల మీద నేను ఎందుకన్నా వాళ్ళ అన్ననే చేసిండు అన్ననే చంపిండు ఆడొక్కడ దొరికిండు అంట అయితే మొత్తంగా సుల్తానా సోదరుడే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం అయితే నాగరాజు మృతదేహాన్ని ఉస్మాని ఆస్మా మార్చరీలో భద్రపరిచిన పరిస్థితి పోస్ట్మార్టం పూర్తి అయిన తర్వాత బంధువులకి అప్పగించనున్నారు పూర్తిగా నాగరాజు కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ స్టూడియో పాలమూరు జిల్లాలో కాషాయ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా భాజపా ఇవాళ మహబూబ్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది జనం గోస భాజపా భరోసా పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భాజపా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతోందో చెప్పడంతో పాటు తెరాస పాలడా వైఫల్యాలను ఎన్నగట్టనున్నట్లు నేతలు తెలిపారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో పాగా వేయడమే లక్ష్యంగా భాజపా ఇవాళ మహబూబ్ నగర్ ఎంబీఎస్ కళాశాల మైదానం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సహా రాష్టంలోని కీలక నేతలంతా హాజరుకానున్నారు మహబూబ్ నగర్ సహా మిగిలిన ఐదు జిల్లాల నుంచి భాజపా శ్రేణులు తరలి రానున్నారు పాలమూరు జిల్లాలో ఇరవై ఒక్క రోజుల పాటు పాదయాత్ర సాగించిన బండి సంజయ్ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు ప్రజలు వినవించిన సమస్యల్ని సంజయ్ నడ్డా దృష్టికి తీసుకొస్తారు భాజపా అధికారంలోకి వస్తే పాలమూరు సమస్యల్ని ఎలా పరిష్కరించబోతుందో ఈ సభ ద్వారా కమల దళం వెల్లడించాలని భావిస్తోంది దీనికి తోడు ఎనిమిదేళ్ల తెరాస పాలన వైఫల్యాలను సభలో ఎండగట్టనున్నట్లు నేతలు తెలిపారు నుంచి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొంటారు మహబూబ్ నగర్ సభకు మా భాజపా జాతీయ అధ్యక్షుడైనటువంటి జయప్రకాష్ నడ్డా గారు ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఇన్ని రోజుల వారు ఏకరువు కష్టాలన్నీ కూడా వారి దృష్టికి మరి పార్టీ తీసుకెళ్తుంది బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి ఆ విషయాలన్నీ కూడా నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదట ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాలకు చేరుకుంటారు నోవేటర్లో భోజనం ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా మహబూబ్ నగర్ కు బయలుదేరుతారు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు సమావేశంలో రాష్ట లకియాలు బండి సంజయ్ పాదయాత్ర పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పైన రాష్ట నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు సభలో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఇతర పార్టీలకు చెంది కీలక నేతలు నడ్డా సమక్షంలో భాజపాలో చేరే అవకాశం ఉంది జాతీయ అధ్యక్షుడిగా ఎవరున్నా మహబూబ్ నగర్ లో బహిరంగ సభలకు హాజరు కావడం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది ఈ సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు భాజపాకు పట్టున్న నియోజకవర్గాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కమలధలం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పాలమూరు రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా నిర్వహించాలని శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రాజకీయాలు బండి సంజయ్ పాదయాత్ర పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం పార్టీ భవిష్యత్తు పైన రాష్ట నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు సభలో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు నడ్డా సమక్షంలో భాజపాలో చేరే అవకాశం ఉంది జాతీయ అధ్యక్షుడిగా ఎవరున్నా మహబూబ్ నగర్ లో బహిరంగ సభలకు హాజరు కావడం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది ఈ సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు భాజపా కు పట్టున్న నియోజకవర్గాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కమలధలం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పాలమూరు రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా నిర్వహించాలని శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రాహుల్ గాంధీ సభ ప్రభుత్వ మార్పుకు సంకేతమని కాంగ్రెస్ సీనియర్ సేత వి హనుమంతరావు తెలిపారు హనుమగొండలో జరగబోయే రైతు సంఘర్షణ సభకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు అక్కడ మొత్తం మూడు వేదికలను సిద్ధం చేస్తున్నారు ఎనిమిది అడుగుల ఎత్తులో ప్రధాన వేదికపై రాహుల్తో పాటు మరో యాభై మంది కూర్చునే విధంగా విశాలంగా తీర్చిదిద్దుతున్నారు దీనికి కుడివైపు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నారు ఎడమవైపు వైపు సాంస్కృతిక కార్యక్రమాల కోసం సిద్ధం చేస్తున్నారు సభ ఘన విజయమవుతుందని హనుమంతరావు అన్నారు నిరుద్యోగ ఇష్యూ గాని లా అండ్ ఆర్డర్ ఇష్యూ గానీ ఎంతో మంది పేదలు చనిపోతా ఉన్నారు రైతులు చనిపోతా ఉన్నారు ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడుతారు ఆ తర్వాత తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో మెజార్టీ సీట్లు గెలుస్తాం సభ ఇది మార్పు సభ రైతు సభ కాదు ప్రభుత్వాన్ని మార్చే సభ అని ఈ సభ ముఖంగా చెప్తూ అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు మీటింగ్ అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది లోపల ఎంత మంది ఉంటారో మీరు రెట్లు ఉస్మానియా వర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది రాజకీయాలకు క్యాంపస్ ను వేదికగా వినియోగించరాదన్న హైకోర్టు బయటి వ్యక్తులను వర్సిటీలో అనుమతించరాదని స్పష్టం చేసింది క్యాంపస్లలో రాజకీయ కార్యక్రమాలను నిషేధించారని ఓయ్తో పాటు అన్ని యూనివర్సిటీలు స్పష్టమైన సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతినిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అనుమతినిచ్చేలా ఓయూ ను ఆదేశించాలని కోరుతూ ఎన్ఎస్యూ నేతలు అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ఓయూ రిజిస్టార్ అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఎస్యూ నేతలు మానవతారాయ్ మరో ముగ్గురు దాఖలు చేసిన హౌస్ మోషన్ పై జస్టిస్ రెడ్డి విచారణ చేపట్టారు రాజకీయ కార్యక్రమాలకు అనుమతినివ్వరాదని గతేడాది పాలక మండలి తీర్మానించిందని ఓయూ తరఫు న్యాయవాది జగన్నాథరావు తెలిపారు పాలక మండలి తీర్మానంపై అభ్యంతరం చెప్పకుండా దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడం తగదన్నారు వైపు యూనివర్సిటీలో పరీక్షలు ఉద్యోగ సంఘాలు ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు పిటిషనర్లు యూనివర్సిటీలో రెగ్యులర్ విద్యార్థులు కాదని ఇలాంటి వాటికి అనుమతిస్తే బయటి వ్యక్తులు కూడా అనుమతి కోరుతారన్నారు రాహుల్ గాంధీ ముఖాముఖి కేవలం విద్యార్థులను చైతన్యపరిచేందుకేనని రాజకీయ ఉద్దేశాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాది కరుణాకర్ రెడ్డి వాదించారు ఠాగూర్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించడం వల్ల ఉద్యోగ సంఘాల ఎన్నికలకు పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు ఇదే యూనివర్సిటీలో ఫిబ్రవరి పదిహేడున జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు నేతలు పాల్గొన్నారని గుర్తు చేశారు జార్జిరెడ్డి జయంతి భాజపా ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారని పేర్కొన్నారు ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలతో పిటిషన్ను కొట్టివేసింది యూనివర్సిటీ క్యాంపస్ ను రాజకీయాలకు వేదికగా వినియోగించరాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది గతంలో సీఎం జన్మదిన వేడుకలు భాజపా మాక్ అసెంబ్లీ జార్జిరెడ్డి జయంతి జరిగాయన్న కారణంగా ఓయూ పాలక మండలికి విరుద్దంగా రాహుల్ గాంధీ ముఖాముఖికి అనుమతినివ్వలేమని హైకోర్టు తెలిపింది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకి వర్తిస్తుంది ని నెగిటివ్ విషయాలకు కాదని వ్యాఖ్యానించింది పరీక్ష కేంద్రాలకు ఠాగూర్ ఆడిటోరియం రెండు కిలోమీటర్ల దూరం ఉందన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదని హైకోర్టు తెలిపింది క్యాంపస్లో ఏ కార్యక్రమం సరైందో ఏది కాదో రిజిస్టారే సరైన నిర్ణయం తీసుకోగలరని పేర్కొంది రాహుల్ గాంధీ ముఖాముఖికి అనుమతి నిరాకరిస్తూ ఓయూ రిజిస్టార్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది విశ్వవిద్యాలయాలు విద్య శిక్షణ విజ్ఞాన కేంద్రాలుగా మాత్రమే ఉండాలని అభిప్రాయపడింది క్యాంపస్ లోకి బయట వ్యక్తులకు విశ్వవిద్యాలయాలు అనుమతించరాదని తెలిపింది కొందరు రాజకీయ నేతలు మాజీ విద్యార్థుల జన్మదిన వేడుకలకు అనుమతించడం వల్ల వివక్షను ప్రదర్శిస్తున్నారని హైకోర్టు పేర్కొంది భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలకు అనుమతినివ్వరాదని ఓయూ రిజిస్టార్ ను హైకోర్టు హెచ్చరించింది క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా ఉస్మానియాతో పాటు అన్ని యూనివర్సిటీలు సమగ్రమైన స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది చదువుకునే రోజుల్లో దూరంగా ఉండేలా యూనివర్సిటీలు చూడాలని హైకోర్టు తెలిపింది భారత్కు ఉన్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని విభిన్న రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఐరోపా పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో ప్రధాని సమావేశమయ్యారు భారత్ ఫ్రాన్స్ దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ మేక్రాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు సహా అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం సహా ప్రపంచ ఆర్థిక పరిణామాలపై కూడా మోదీ మేక్రాన్ చర్చించారు తో భేటీ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన మోదీ చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఐరోపా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు పయనమయ్యారు ఐరోపా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్ రాజకుటుంబీకులకు పలు దేశాల ప్రధానులకు బహుమతులు అందజేశారు డెన్మార్క్ మహారాణి మాగ్రె టూకు గుజరాత్ నుంచి తీసుకెళ్లిన రోగాన పెయింటింగ్ ను ప్రధాని మోదీ కానుకగా అందజేశారు డెన్మార్క్ యువరాజు ఫెడ్రికో ఛత్తీస్గఢ్ కు చెందిన డోక్రా బోట్ను కానుకుగా అందజేసిన మోదీ యువరాణి మేరీకి వారణాసి నుంచి తీసుకువెళ్లిన వెండి మీనా కరిపక్షి బొమ్మను బహుమతిగా అందజేశారు స్వీడన్ ప్రధాని మాంగ్తెలీనా కు జమ్మూ కు చెందిన శశిమినా స్టోన్ ను బహుకరించిన మోదీ డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్ సన్ కు కచ్ ఎంబ్రాయిడరీతో కూడిన వాల్ హ్యాంగింగ్ బహుమతిగా అందజేశారు నార్వే ప్రధాని కు రాజస్థాన్ నుంచి తీసుకెళ్లిన కోఫ్టిగిరి కళతో కూడిన థార్ను కానుకగా ఇచ్చారు ఫిన్లాండ్ ప్రధాని సెస్సా కు రాజస్థాన్ నుంచి తెచ్చిన ట్రీ ఆఫ్ లైఫ్ ను బహుమతిగా అందించారు రాష్టాల ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చిన అఖిల భారత స్థాయి అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్దమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో హెచ్చరించినట్లు సమాచారం కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానూ నిర్లక్ష్యంతోనూ రాష్ట ఆర్థిక పరిస్థితిపై అధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారం అందించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది అలాంటి అధికారులపై కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది ఇలాంటి సమాచారం ఆధారంగా ఒక ప్రభుత్వ హయాంలో అర్హతకు మించి అప్పులు చేస్తే తదుపరి ప్రభుత్వ హయాంలో మినహాయించాల్సి వస్తుందని తెలిపింది ఇది ఇబ్బందులకు దారితీస్తుందని వివరించింది ప్రయత్నంగా జరిగిన చిన్న చిన్న తప్పులను పరిగణలోకి తీసుకోబోమని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వాదనలకు సిద్దంగా లేకుంటే పెరారి వలన విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామని కేంద్రానికి సుప్రీంకోర్టు తెలిపింది ఈ కేసులో ముప్పై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరారి వలనను విడుదల చేసే విషయమై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు సాగాయి క్షమాభిక్షకు సంబంధించి తమిళనాడు కేబినెట్ నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఆ రాష్ట గవర్నర్ అందుకు సంబంధించిన దస్తాన్ని రాష్టపతికి సిఫార్సు చేయడాన్ని ఆక్షేపించింది రాజ్యాంగ విరుద్దంగా జరిగే ప్రక్రియను తాము చూస్తూ ఊరుకోబోమని జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ పెరారే వలన్ క్షమాభిక్ష గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారని ఇది ఇటీవలే కేంద్రం వద్దకు వచ్చిందన్నారు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు నిరీక్షించాల్సిన ధర్మాసనాన్ని కోరారు దీనిపై అభ్యంతరం తెలిపిన కోర్టు వచ్చే వారం స్పందన తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది పెరారే న్యాయస్థానం గత నెల తొమ్మిదిన బెయిల్ మంజూరు చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి మహదేవ్పూర్ కాటారం చిట్యాల మొగుళ్లపల్లి టేకుమట్ల తదితర మండలాల్లో ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్న వరి పంటలు నేలవాలిపోయాయి దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి రెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది కొనుగోలు కేంద్రాల్లో కవర్లు అందుబాటులో లేకపోవడంతో నీటి పాలైంది మామిడికాయలు రాలిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్బాయి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కలకొకు చెందిన రఘు నరహరితో మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై వివాహ వేడుకకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చిన గేదెల గుంపును ఢీకొట్టింది ఈ ఘటనలో రఘు అక్కడికక్కడే చనిపోగా నరహరి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు క్షతగాత్రుడిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వీరంతా మైనర్లుగా గుర్తించారు హైదరాబాద్ బంజారాయిల్స్ లో పేకాట స్థావరం గుట్టును పోలీసులు రట్టు చేశారు నిన్న రాత్రి దాడులు చేసిన పోలీసులు పన్నెండు మందిని అరెస్టు చేశారు వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు పేకాట స్థావరంలో పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారిలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ నాయకుడు సైతం ఉన్నాడు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు సైతం వీరిలో ఉన్నట్లు గుర్తించారు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఐదు కిలోల ఆడ శిశువు జన్మించింది సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల వరకు మాత్రమే ఆడ మగ శిశువులు జన్మిస్తూ ఉంటారు కానీ ఐదు కిలోల ఆడశిశువు జన్మించడం అరుదు అని వైద్యులు తెలిపారు దుమ్ముగూడెం మండలం దబ్బనూతల గ్రామానికి చెందిన గంగాభవాని రెండో కాన్పులో ఐదు కిలోల ఆడశిశువుకు జన్మనిచ్చింది శిశువు బరువు ఎక్కువ ఉందని గమనించి శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు వివిధ రకాల రుణ గ్రహీతలకు ఆర్బీఐ గట్టి షాక్ ఇచ్చింది ఇన్నాళ్లు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు పొందిన వినియోగదారులకు ఇకపై ఈఎంఐలు భారం కానున్నాయి కొత్త రుణాలు తీసుకోవాలనుకున్న వారికి వడ్డీ భారం పెరగనుంది అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణాల వడ్డీ రేట్లే కాదు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి బ్యాంకులు త్వరలోనే వడ్డీ రేట్లను సవరించనున్నాయి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచనున్నాయి ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐలు భారం కానున్నాయి ద్రవ్యోల్పణం అదుపు చేసే లక్ష్యంతోనే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించినట్లు తెలుస్తోంది రెపో రేటును నలభై బేసిస్ పాయింట్లు పెంచగా అది నాలుగు పాయింట్ నాలుగు శాతానికి చేరింది క్యాష్ రిజర్వ్ రేషియోను కూడా యాభై బేసిస్ పాయింట్లు పెంచడంతో నాలుగు పాయింట్ ఐదు శాతానికి చేరింది రెపో రేటు తక్షణమే అమల్లోకి రానుండగా సిఆర్ఆర్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి వర్తింపజేయనున్నారు ఇప్పటికే రుణం తీసుకున్న వారి ఈఎంఐ మొత్తాల్లో ఎలాంటి మార్పు చేయకపోయినా కట్టాల్సిన వాయిదాల సంఖ్య పెరుగుతోంది ఆ లెక్కన సుదీర్ఘ కాలం ఈఎంఐలు కట్టినప్పుడు వడ్డీ మొత్తం పెరుగుతుంది ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించిన నేపథ్యంలో బ్యాంకులు ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్ల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది ఇప్పుడు అదుపు చేయలేకపోతే మన దేశం కూడా మరో శ్రీలంక లాగా అవకూడదనే ఉద్దేశంతో క్యాష్ విపరీతంగా మార్కెట్ రావడం వల్ల మనకి వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో దానికి ధరలు విపరీతంగా పెరుగుతాయి ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించడం వల్ల సో మనకు కొంత రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఒక లక్ష రూపాయలకి ఏడు వందల ముప్పై రూపాయలు అవుతాయి ఇవాళ ఈ బేసిస్ రేటు వల్ల ఏడు వందల ముప్పై నుంచి ఏడు వందల ఎనభై రూపాయలకి అవకాశం ఉంటుంది ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఈఎంఐలు పెరిగినట్టుగానే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు లభించే వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి ప్రస్తుతం ఎఫ్డీలపై అందిస్తున్న వడ్డీ రేటు తక్కువగా ఉంది సురక్షిత పొదుపు పథకం అయినప్పటికీ తక్కువ వడ్డీ రేట్ల కారణంగా చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా ఆ మేరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి తొలిదశలో స్వల్పకాలిక మధ్యకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కరీంనగర్ చెందిన ఓ యువ ఇంజనీర్ సరికొత్త స్కూటీని ఆవిష్కరించాడు పెట్రోల్ బ్యాటరీ రెండింటినీ ఉపయోగించి స్కూటీ నడిచే విధంగా రూపకల్పన చేశాడు కొత్త వాహన వల్ల ఇంధన ఖర్చుతో పాటు కాలుష్యం అరికట్టవచ్చని చెవికోడు చెబుతున్నాడు పేటెంట్ హక్కుల కోసం యత్నించి మరింత కరీంనగర్లోని సాయినగర్కు చెందిన గంగాధర్ బీటెక్ పూర్తి చేసిన గంగాధర్ కేవలం పెట్రోల్ తో వాహనాన్ని నడపడం వల్ల ఖర్చు గణనీయంగా పెరుగుతుందని భావించారు అందువల్ల ఆ భారం తగ్గించాలంటే బ్యాటరీ ద్వారా వాహనం నడిపితే బాగుంటుందని భావించి బుర్రకు పదును పెట్టాడు అయితే వాహనాన్ని కేవలం పెట్రోల్ బ్యాటరీకే పరిమితం చేయకుండా రెండింటినీ ఉపయోగించి నడిచేలా రూపొందించాలని నిర్ణయించాడు అందుకు అనుగుణంగా వాహనానికి బ్యాటరీ అమర్చి మూడు నెలలు పరిశోధనలు చేశాడు ఎట్టకేలకు రెండు రకాల ఎనర్జీలోనూ వాహనాన్ని నడిపేలా రూపకల్పన చేశాడు ఆ వాహనాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు రెండు రకాల ఇంధనాలు వాడటం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం చేరుకోవచ్చని వాహన రూపకర్త గంగాధర్ చెబుతున్నారు తొలిసారి రూపకల్పన వల్ల ఖర్చు పెరిగిందని పెద్ద మొత్తంలో తయారీతో ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపాడు గంగాధర్ ప్రతిభను ప్రశంసించిన స్థానికులు ప్రభుత్వం సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నేను వాడటం వల్ల మనకి ఏంటంటే పెట్రోల్ అయిపోయినా కానీ ఎలక్ట్రిక్ వాడుకోవచ్చు ఎలక్ట్రిక్ అయిపోయినా పెట్రోల్ వాడుకోవచ్చు దీని కాస్ట్ మనకు ముప్పై అవుతుంది పెట్రోల్ ఇంజిన్ కును ఎలక్ట్రిక్ ఇంజిన్కి ఎటువంటి సంబంధం లేదు పెట్రోల్ ఇంజన్ వేరే విధంగా ఉంటుంది ఎలక్ట్రిక్ ఇంజిన్ వేరే విధంగా ఉంటుంది ఈ కన్వర్ట్ చేయడం వల్ల పెట్రోల్ ఇంజన్కి ఎటువంటి సమస్య కానీ ప్రాబ్లం కానీ ఉండదు ఎలక్ట్రిక్ ఇంజిన్ ఫ్రంట్ వీలర్ తీసుకోవడం జరిగింది పెట్రోల్ ఇంజిన్ బ్యాక్ వీల్ తీసుకోవడం జరిగింది ఇందులో మనకు థర్టీ ఆంపియర్ ఫార్టీ ఎయిట్ గోల్ట్ బ్యాటరీ వాడడం అనేది ఇది మనకు త్రీ అవర్స్ ఛార్జింగ్ చేస్తే కనీసం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్లకు వస్తుంది ఇది మనం దూర ప్రయాణం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక కొంత దూరం పోయిన తర్వాత పెట్రోల్ అయిపోయినా కానీ వెళ్ళొచ్చు ఎలక్ట్రిక్ వెళ్ళినా పెట్రోల్గా వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఈ బ్యాటరీతోని ఆ బైక్ ఇప్పుడు ఆన్ ఆన్ అవరేజ్ సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు మనకు మైలేజ్ ఇస్తుంది సో ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ అని మనం చెప్పొచ్చు అండ్ ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలకి ఈ బ్యాటరీ కూడా మనకి ఇంకా సపోర్టివ్గా ఉండి ఇంకా ఇట్లాంటి ఇన్నోవేషన్స్ మనం ఇంకా మన గవర్నమెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళకి కొంచెం సాయం చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఈ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనం ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకే కష్టపడ్డారు సో ఈ బ్యాటరీతో మనకి చాలా వరకు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చవకైన రవాణా కోసం రూపొందించిన వాహనం పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు గంగాధర్ తెలిపారు ప్రభుత్వం సహకరిస్తే మరింత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి తీసుకొస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పంటలను నాశనం చేసేందుకు వస్తున్న ఎలుగుబంట్లను స్థానికులు విధి కుక్కల సాయంతో తరిమి కొడుతున్నారు గూడేకోటే అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటంతో గ్రామస్తులు మీద కొనుకు లేకుండా జీవిస్తున్నారు పులులు ఏనుగులతో పాటు ఎలుగుబండ్లు కూడా నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎక్కడ చూసినా ఎలుగుబండ్లు కనిపించడంతో రైతులు గత్యంతర లేక వీధి కుక్కల సాయంతో వాటిని తరిమి కొడుతున్నారు కూడ్లికి ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యం స్థానిక సీసీటీవీల్లో అయింది